ఢిల్లీ తర్వాత హైదరాబాద్ డేంజర్ జోన్లోకి వెళ్తుందా అంటే అవుననే జవాబు ఇవ్వాలి. ఎందుకంటే ఆదివారం నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఇది నిజమే అని చెప్పక తప్పదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నంబర్స్ చూస్తే ఇప్పటి వరకు సేఫ్ జోన్ అనుకున్న హైదరాబాద్లో ప్రస్తుతం డేంజర్ బల్బ్స్ మోగుతున్నట్టే. కొద్ది రోజులుగా హైదరాబాద్ వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో హైదరాబాద్లో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కుక్కట్పల్లి, ముసాపేట్, బాలనగర్, నాంపల్లి, మెదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి పోటీగా ఇక్కడ గాలి కాలుష్యం నమోదవుతుంది. నగరంలో కాలుష్యంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరోవైపు నగరంలోని చిన్నారులు, వయోవృద్ధులతో పాటు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్న వారికి వాతావరణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. గతంలో శివారుల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు కాలక్రమేణా నగరం మధ్యలోకి వచ్చేస్తాయి. చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు గతంలో నగరంలో భారీ వృక్షాలు రహదారులకు ఇరువైపులా ఉండేవి. నగరీకరణ పెరుగుతుండటంతో ఈ సీన్ మాయమవుతుంది. న్యూఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు హైదరాబాద్లో కూడా నెలకొంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నగర జీవులు టెన్షన్ పడుతున్నారు.